ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాండురంగాపురం ప్రభుత్వ స్కూల్ ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. టీచర్ల కొరత, వసతుల కొరత కారణంగా తాము చదువులేకపోతున్నామని విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లా పాండురంగాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా రోడ్డు ఎక్కారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు, వారు కొరత ఎక్కువగా ఉన్నది. తమకు ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయుల్ని అందించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. గతంలో అనేక రోజులుగా కూడా తాము అనేక విజ్ఞప్తులు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్న దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా దాదాపు 200 మంది వరకు కూడా స్కూల్ ఎదురుగా ధర్నాకు దిగారు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. చెప్పండి అమ్మ, మీ డిమాండ్ ఏంటి, ముఖ్యంగా ఎందుకు ధర్నాకు దిగారు? మా స్కూల్లో 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు, 230 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువగా ఉంది. బయాలజీకి ఇద్దరు టీచర్స్ లేరు, సోషల్కి ఇద్దరు లేరు, మ్యాథ్స్కి ఒకరు లేరు. మొత్తం 5 టీచర్ల కొరత ఉంది. ఆ టీచర్ల కొరతని పోయిన సంవత్సరం ఎలాగో పూడ్పుకున్నాం, కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి కష్టంగా ఉంది. మేమందరం ధర్నా చేస్తున్నాం, గేట్లకు తాళాలేసి ఏ టీచర్ని లోపల పోనీయకుండా మేము ఇలా చేస్తున్నాం. మా మనవిని అధికారులు స్పందించి మాకు టీచర్స్ని పంపించే విధంగా కోరుతున్నాం. మేము ఇలా చేయకపోతే మరి మమ్మల్ని ఎవరిని స్పందించుకునేటట్లేరు. సిటీకి దగ్గరలో ఉన్న దీన్ని ఎవరు పట్టించుకోవట్లేరు. ఇదేదో ఊరు బయట ఉంది అనుకునేటట్టు కాదు, సిటీకి దగ్గర ఉన్నా పట్టించుకోవట్లేరు. మరి దీనివల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని వస్తున్న మాకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము ప్రైవేట్ పాఠశాలలో చదవలేక ఫీజులు కట్టలేక ఇక్కడికి వస్తున్నాం. మా గోల్స్ని మీరు తీర్చాల్సిందిగా కోరుతున్నాం. మా దగ్గర ఫుడ్ కూడా కొంచెం అప్పుడప్పుడు బాగోద్దు, కర్రీస్ ఏమి టేస్టీగా ఉండవు, మొత్తం ఏదేదో వేసినట్టుంటుంది, ఒక్కొక్కసారి పురుగులు వస్తాయి. అయినా కూడా మేము ఎలాగా తింటున్నాం. కానీ ఇక టీచర్స్ లేకపోయేసరికి చాలా కష్టమవుతుంది. మరి మేము చదువుకోలేకపోతున్నాం. అలాగే మరి ఉన్న టీచర్స్ వాళ్ళ సబ్జెక్ట్స్ చెప్తున్నారు, మిగతా సబ్జెక్ట్స్ చెప్పడానికి టీచర్స్ లేరు. మరి 6th 7th పిల్లలకు యూనిఫామ్స్ రాలేదు, ఇన్ని లోట్లు ఉన్నాయి. మరి అయినా మేము బయటికి చెప్పకుండా ఇన్ని రోజులు ఆగాం, ఇక తట్టుకోలేక ఇప్పుడు మేము ధర్నా చేస్తూ మా కష్టాలన్నీ చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారు మరి బంగారు తెలంగాణ అంటున్నారు, ఏది బంగారు తెలంగాణ? మా టీచర్స్ పంపిస్తే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మరి మేము ఇలా ఉంటే రేపటి పౌరులం ఎలా అవుతాం? మా టీచర్స్ పంపించి మాకు చదువు చెప్పి మమ్మల్ని ఉన్నత స్థాయిలో పెడితే అన్నట్టు చెప్పుకునేటట్టు ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, ఇగో మా పౌరులు అన్నట్టు చెప్పుకునేటట్టు ఉంటుంది. యువతలలోకి ఆదర్శంగా ఉంటుంది. మరి ఈ చిన్నపాటి సమస్యలు తీర్చి మా లోటుని పూడ్చి మా హృదయాలను ఆనందాలతో నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పమ్మా, ప్రస్తుతం ఏ సబ్జెక్టులకి మీకు అధ్యాపకులు లేరు, మీకు ఎలా ఇబ్బంది అవుతుంది? నా పేరు శ్రీవాణి, నేను 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. జెడ్పిఎస్ఎస్ పాండంగాపురం హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర మా ఉపాధ్యాయులు బయాలజీ సార్ అండ్ సోషల్ సార్ రిటైర్ అవడం వల్ల మాకు 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు రిటైర్ అయ్యారు. వాళ్ళు రిటైర్ అయిన కానుంచి మాకు ఆ ఉపాధ్యాయుల ఆ ప్లేస్లో వేరే ఉపాధ్యాయులు రావాలి. కాకపోతే 1 ఇయర్ నుంచి మాకు ఆ ఉపాధ్యాయులు రాలేదు. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళైతే ఏమంటే ట్రాన్స్ఫర్ కాగానే ఈవినింగ్ కల్లా వచ్చేసారు. మాకు రిటైర్ అయిన వాళ్ళు మాత్రం రాలేవు. అలాగే 10th క్లాస్ వాళ్ళు అక్క లాస్ట్ ఇయర్ 10th బ్యాచ్ బాగానే 10x10 కొట్టారు. మా దాంట్లో వచ్చేసి మేము కూడా కొట్టాలి. మా దగ్గర యూనిఫామ్స్ కూడా 6th వాళ్ళకి రాలేదు, యూనిఫామ్స్ రాలేదు. మేము మంచిగా చదవాలి. ఆ ప్లేస్లో సోషల్ సార్ అండ్ బయాలజీ సార్ రావాలి పక్కాగా. ఆ సార్ వాళ్ళు డిఈఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వచ్చి మాకు ఒక లెటర్ రాసి 1 వీక్లో ఇవ్వాలి. ఆ లెటర్ రాసి ఇచ్చేంత వరకు మేము వెళ్ళము, మా ఉపాధ్యాయుల్ని లోపలికి వెళ్ళనివ్వము, మేము లోపలికి వెళ్ళము. ఎన్ని రోజులైనా కానీ సార్ వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలి, మా సమస్యలు వారితో తీర్చుకోవాలి. చెప్పమ్మా, ప్రస్తుతం మీ స్కూల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? నా పేరు డి శ్రావణి, మేము జెడ్పిఎస్ఎస్ పాండంగపురం స్కూల్ నుండి వస్తున్నామండి. అసలు మా ప్రాబ్లం ఏంటంటే మాకు సోషల్ బయాలజీ సార్స్ లేరు. ఏ స్కూల్లో అయినా కానీ ఇంత లేటుగా రాకుండా మాత్రం ఉండరు. మాకు 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికీ, అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము చదువుకోవాలి, మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, మేము కూడా అవి నెరవేర్చుకోవాలి. మేము మాకు వాళ్ళు వచ్చి హామీ ఇచ్చేదాకా మేము ఇక్కడ నుండి కదిలే పరిస్థితే లేదు. ఇది మొత్తం మీద ప్రభుత్వ స్కూలు అన్ని వసతులు కల్పిస్తే తమకు అత్యధిక మార్కులు వస్తాయి, కానీ స్కూల్లో ఎటువంటి వసతులు కల్పించడం కావచ్చు, అధ్యాపక కొరతను తీర్చడం కావచ్చు ప్రభుత్వం చేయట్లేదు. తాము రేపటి పౌరులు ఎలా అవుతాం, ఇలా ఉంటే పరిస్థితి అని చెప్పేసి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ స్కూల్ ముందు బయట నుంచి ధర్నాకు దిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కేవలం గణేష్ కిరణ్ కమాల్.